కురుస్తోంది. గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడే స్థాయిలో వర్షం కురుస్తోంది. జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోనసీమలో కురుస్తున్న వర్షంపై మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుందనే పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రకాష్, ఈ అకాల వర్షానికి కారణం ఏంటి? ఈ అకాల వర్షం పోలింగ్పై రేపటి పోలింగ్పై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే నిన్నటి వరకు ఎండల వేడి, ఒక పక్కన రాజకీయ ప్రచారాల వేడి కూడా, ఒకన మొత్తం అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వేడికి మొత్తం ఎంత రగులుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడిన పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ మైకులన్నీ కూడా మోగబోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాతావరణం కూడా ఒక్కసారిగా శాంతించింది. ఈరోజు ఉదయం కొద్దిగా ఎండ కాసినప్పటికీ కానీ వాతావరణం అంతా కూడా చల్లగా, మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలలో వర్షంపాతం అక్కడక్కడ నమోదైన అయినప్పటికీ కోనసీమ జిల్లాలో మాత్రం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం, గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం అయితే అక్కడ అంతా కూడా ప్రజల్ని జనజీవనానికి అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు రావులపాలెంలో ముఖ్యంగా అక్కడ గాలులు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురవడంతో 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవేపై మొత్తం వాహనాలు కూడా తీవ్ర ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా భారీ వర్షానికి అయితే అక్కడంతా కూడా లోతు ప్రాంతాలన్నీ కూడా జలమయమవడం కాకుండా ప్రధానంగా వాహనదారులు వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు రావులపాలెం జాతీయ రహదారిపై ప్రధానంగా కనపడుతుందని చెప్పవచ్చు. ఓ పక్కన కోనసీమ జిల్లాలో వాతావరణం మొత్తం మేఘావృతమయ్యాయి. ఒక్కసారిగా రావులపాలెంలో కురిసిన మరుచరమే మండపేటలో కూడా మేఘావృతమయ్యింది. అక్కడ కూడా వర్షం ఇప్పుడే మొదలవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో కూడా ఇదే పరిస్థితి. వాతావరణం ఇప్పటి వరకు కూడా ఎండ కాసింది కానీ ఒక్కసారిగా ఎండ కాసినప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం పూర్తిగా చల్లబడిపోయి మరి కొంచెం ఆకాశం కూడా మేఘవృతం అవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క పక్కన ఎన్నికల అధికారులు తనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి అంతా కూడా వెళ్లేందుకు సమాధానం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క కొన్ని ప్రాంతాలలో రావులపాలెంలో వాళ్ళకైతే అధికారులకైతే ఆటంకం, వర్షం అయితే ఆటంకం కలిగించిందని చెప్పవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తుగా అప్రమత్తమై వాళ్ళకంతా కూడా తగిన సూచనలు ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఒక పక్కన ఉంది. కేవలం వాతావరణం వచ్చినటువంటి మార్పులు, ఉపరితల ఆవర్తన కారణంగానే ఈ వర్షాలు అయితే నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. రేపు కూడా రేపు ఎన్నికల పోలింగ్ తేదీ కావడంతో రేపు కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అక్కడ సజావుగా వర్షం లేకుండా సాగుతుందా లేదంటే మొత్తం వర్షంతోనే ఎన్నికలు సాగుతాయని కూడా మొత్తం అంతా కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి రోహిత్. రైట్, ఈ వర్ష ప్రభావం రైతులపై ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఈ వర్షం అక్కడ రావులపాలెంలో ఈదురు గాలులతో కూడినట్టు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో అక్కడంతా కూడా ఎక్కువగా అరటి తోటలు, ఎక్కువగా ఉద్యాన పంటలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అరటి తోటకైతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే అరటికి పెట్టింది పేరు రావులపాలెం. రావులపాలెంలో వర్షం ఏకధాటిగా కురవడంతో మన 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షానికే కొద్దిపాటుగా నష్టపోయినటువంటి రైతులు ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి గంటపాటు గాలులు ఉరుములతో కూడినటువంటి వర్షానికైతే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అరటి తోటలు అయితే నేల కొరిగే అవకాశం ఉండడంతో రైతులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన మామిడి కూడా, మామిడి తోటలో ఎక్కడెక్కడ మామిడికాయలు ఇప్పుడంతా కూడా మంచి సీజన్ టైంలోనూ అలాగే కోసే దశకు రావడంతో అన్నీ కూడా అప్పుడంతా కూడా ఈ యొక్క ఈదురు గాలులకి, వర్షానికి పూర్తిగా మామిడి రైతులు కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఈ యొక్క వర్షానికైతే పూర్తిగా రైతులు, మామిడి రైతులతో పాటు అరటి రైతులు వీళ్ళందరూ కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. ఈరోజు అయితే మొత్తం కోనసీమ జిల్లాలో కురిసినటువంటి వర్షం మళ్ళీ కాకినాడ కావచ్చు, రాజమండ్రిలో కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అదే రేపు జరగబోతుంది పోలింగ్కి అధికారులు వర్షానికి కూడా ఎదుర్కొనేందుకు కూడా మొత్తం అన్ని కూడా సన్నద్ధం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కనపడుతుంది చెప్పాలి రోహిత్. రెడ్డి ప్రకాష్, రేపటి ఎన్నికలకు పోలింగ్కు అంతా సిద్ధం చేస్తూ అందరూ పోలింగ్ మూడ్లోకి వెళ్ళిపోతుంటే వాతావరణం మాత్రం తన మోడ్ను కూల్ మోడ్లోకి మార్చుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొత్తపేట రావులపాలెంలో భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి ఏకధాటిగా అక్కడ వర్షం కురుస్తూ ఉండటంతో జాతీయ రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో
రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ఒక పక్క ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో సిబ్బంది అంతా ఉంటే అకాల వర్షం కొంత ఆటంకాన్ని కలిగిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో జనమంతా పోలింగ్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాతావరణం మాత్రం కూల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొత్తపేట రావులపాలెంలో భారీ వర్షం కురుస్తోంది. గంట నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడే స్థాయిలో వర్షం కురుస్తోంది. జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోనసీమలో కురుస్తున్న వర్షంపై మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుందనే పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రకాష్, ఈ అకాల వర్షానికి కారణం ఏంటి? ఈ అకాల వర్షం పోలింగ్పై రేపటి పోలింగ్పై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? ఎస్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే నిన్నటి వరకు ఎండల వేడి, ఓ పక్కన రాజకీయ ప్రచారాల వేడి కూడా ఒకన మొత్తం అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వేడికి మొత్తం ఎంత రగులుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడిన పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ మైకులన్నీ కూడా మోగబోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాతావరణం కూడా ఒక్కసారిగా శాంతించింది. ఈరోజు ఉదయం కొద్దిగా ఎండ కాసినప్పటికీ కానీ వాతావరణం అంతా కూడా చల్లగా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలలో వర్షంపాతం అక్కడక్కడ నమోదు అయినప్పటికీ కోనసీమ జిల్లాలో మాత్రం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం, గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం అయితే అక్కడ అంతా కూడా ప్రజల్ని జనజీవనానికి అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు రావులపాలెంలో ముఖ్యంగా అక్కడ గాలులు